అండీ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి భాస్కర్ వ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో ఉగాది స్పెషల్ బొబ్బట్లని తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఉగాది అంటే ఖచ్చితంగా అందరూ బొబ్బట్లు ఇంకా ఉగాది పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఉగాది పచ్చడిని అయితే మన ఛానల్ లో ఆల్రెడీ చేసి పెట్టేశాను మీరు ఎవరైనా చూడకపోతే దాని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇవాలైతే బొబ్బట్లని తయారు చేయబోతున్నాను బొబ్బట్లంటే అందరూ చాలా భయపడుతూ ఉంటారు కదా అమ్మో పని ఎక్కువ చేయడానికి చాలా కష్టం అని అలా కాకుండా చాలా ఈజీగా ఇవాల్టి వీడియోలో చేయబోతున్నాను అన్నమాట ఇంకా బొబ్బట్లకి ముఖ్యంగా పప్పుని ఉడకబెట్టుకోవాలంటే పప్పు కాస్త పాయసం అయిపోతుందని ఇంకా అమ్మో పని కూడా ఎక్కువ అని భయపడుతూ ఉంటాం కదా అట్లా ఏమీ కాకుండా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఇవాల్టి వీడియోలో బొబ్బట్లని తయారు చేసి చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళే ముందు మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ ద్వారా మీకు రీచ్ అవుతాయి బొబ్బట్ల తయారీ విధానానికి నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పును తీసుకున్నాను ఈ పప్పుని గంట పాటు 2-3 టైమ్స్ బాగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి చూడండి గంట నానిన తర్వాత పప్పు ఇలా చక్కగా నానిపోతుంది తర్వాత ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1½ కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ క్వాంటిటీ పప్పు ఉడకడానికి కరెక్ట్ గా సరిపోతుంది ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా తీసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి పిండి తయారీకి నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో మైదా పిండిని కూడా తీసుకున్నానన్నమాట ఇంకా కొంచెం గోధుమ పిండి ఇది కరెక్ట్ గా క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఏం లేదు గోధుమ పిండి ఇంకా కొంచెం అటు ఇటు అయినా కూడా బొబ్బట్టు చాలా చక్కగా వస్తుంది ఇంకా చిరోటి రవ్వని కూడా తీసుకున్నాను ఇది కూడా అంతే ఈ విధంగా తీసుకుంటే మనం తీసుకున్న పప్పుకి కరెక్ట్ గా సరిపోతాయి వీటన్నింటిని మైదా పిండి గోధుమ పిండి ఇంకా చిరోటి రవ్వ తీసుకోవడం ద్వారా బొబ్బట్టు చల్లారిన తర్వాత కూడా సాగిపోకుండా మెత్తగా ఉంటాయి అదే ఓన్లీ మైదా పిండితో చేసుకున్నాం అనుకోండి కొంచెం చల్లారిన తర్వాత సాగినట్టు అనిపిస్తాయి అందుకోసమని నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను చిరోటి రవ్వ తీసుకోవడం ద్వారా కూడా చాలా స్మూత్ గా వస్తాయండి బొబ్బట్లు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అంత ఘీని కూడా తీసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వీటన్నింటిని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా కలుపుకొని తర్వాత వాటర్ ని కూడా మిక్స్ చేసుకొని బాగా పిండిని మృదువుగా కలుపుకోవాలి ఈ పిండి కలిపే విధానంలోనే బొబ్బట్ వచ్చే తీరు ఉంటుందన్నమాట చూడండి ఇలా చూపించినట్టుగా ఉండాలి పిండి తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అంత ఘీని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా పిండిని మృదువుగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒక కవర్ లోకి వేసుకొని టైట్ గా చేసి పెట్టినట్టయితే పిండి చాలా తొందరగా సాఫ్ట్ గా తయారవుతుంది ఇది ఒక 2 అవర్స్ నానితే చాలా చక్కగా వస్తాయి మనకి బొబ్బట్లు ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత మూతని తీద్దాం చూడండి పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా చూపించిన విధంగా ఉడకాలి మీకు ఇంకా పప్పు ఉడకలేదు అనిపిస్తే మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి ఇందులో ఉన్న వాటర్ ని మనం ఒక గిన్నెలోకి పంపేసుకుందాం ఈ వాటర్ తో కూడా రసం పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ పప్పు మొత్తాన్ని పూర్తి చల్లగయ్యేదాకా ఉండనివ్వాలి పూర్తి చల్లారిన దాకా వదిలేయాలి ఈ పప్పుని తర్వాత కింద ఉన్న రసాన్ని కూడా బొబ్బట్టు రసం చేసుకుంటే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళకు కూడా తినడానికి చాలా బాగుంటుంది ఈ రసము ఇప్పుడు పప్పు చల్లారిపోయింది నేను గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా అయ్యేలాగా పప్పును గ్రైండ్ చేసుకోవాలి
ఇలా పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత కొంచెం గీని కూడా తీసుకుంటున్నాను తర్వాత ఏ కప్పుతో అయితే చెనపప్పుని తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో బెల్లం తురుముని కూడా తీసుకున్నాను చూడండి ఒక కప్పు చెనగపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్ గా స్వీట్ సరిపోతుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే 3-4 టేబుల్ స్పూన్స్ అంత బెల్లాన్ని ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకొని ఇలా బెల్లం కరిగేదాకా బాగా కలుపుతూనే ఉండాలి చూడండి చూపించిన విధంగా బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి బెల్లం పాకంలోకి ఫస్ట్ డే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఉండలు ఉండలుగా లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అంత ఇలాచి పౌడర్ ని ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఇక్కడ కావాలంటే పచ్చి కొబ్బరి తురుముని కూడా తీసుకోవచ్చు ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అన్ని గసగసాలని కూడా తీసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి గసగసాల కాంబినేషన్ చాలా కమ్మగా ఉంటుంది ఏ స్వీట్ లకైనా తినేటప్పుడు భలే టేస్టీగా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ పిండి మొత్తాన్ని చూడండి దగ్గర అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ ని మాత్రం సిమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయింది పూర్ణం ఇలా పూర్ణం పూర్తి చల్లారిన తర్వాత మొత్తం అన్నింటిని ఉండలుగా ఇలా కలిపి పెట్టేసుకోవాలి తర్వాత పిండి 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా మృదువుగా నానిపోయిందో ఇప్పుడు బొబ్బట్టకి నేను ఇక్కడ ఒక కవర్ ని 2 పీసెస్ గా చేసి పెట్టుకున్నాను కవర్ తోనే బొబ్బట్టు చాలా బాగా వస్తుంది మీరు ఇది ఎవరింట్లైనా ఈజీగా ఉంటుందని ఈ ప్రాసెస్ లో చూపిస్తున్నాను పైగా చేసుకోవడానికి కూడా బొబ్బట్టు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకోసమని ఇక్కడ నేను కవర్స్ ని తీసుకుంటున్నాను కవర్ మీద ఇలా గీని స్ప్రెడ్ చేసుకొని 2 కవర్స్ కి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చూడండి ఇక్కడ పూర్ణము ఇంకా పిండిని రెండు ఈక్వల్ గా తీసుకున్నాను ఇప్పుడు పిండి తీసుకొని బాగా నెయ్యి వేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట చూపించిన విధంగా చేసుకొని గీని మధ్య మధ్యలో గీని అప్లై చేస్తూ ఇలా వెడల్పుగా చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి ఫుల్ పిండితో నీట్ గా క్లోజ్ చేసుకోవాలి చూడండి చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా వస్తాయి ఒత్తడానికి మెయిన్ పూర్ణం బొబ్బట్లు ఇలా మనం పిండి పెట్టుకొని క్లోజ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది లేదంటే పిండి ఒక సైడ్ పూర్ణం ఒక సైడ్ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా పెట్టి ఫస్ట్ కొంచెం ఇలా అనాలి తర్వాత దీని మీద ఒక కవర్ ని ఫస్ట్ ఏ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కవర్ ని వేసుకొని మనము ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వీటిని తిక్కుకోవచ్చండి చూపిస్తాను చూడండి అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇలా కవర్స్ తో ఇంకొకటి అందరిళ్ళలో కూడా కవర్స్ చాలా ఈజీగా అవైలబుల్ లో ఉంటాయి కదా అందుకోసమని ఈ ప్రాసెస్ ని చూపిస్తున్నాను చిటికలో చేసుకోవచ్చు అన్నమాట మనము బొబ్బట్టుని చూడండి ఎంత చక్కగా ఎక్కడ కూడా పూర్ణం ఒక సైడ్ పిండి ఒక సైడ్ లేకుండా చాలా చక్కగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత గీని వేసుకుంటున్నాను ఇప్పుడు బొబ్బట్టుని వేసుకొని కొంచెం వేడైన తర్వాత గీని వేసుకోవాలి తర్వాత అటువైపు తిప్పుకొని ఇంకొకసారి అటువైపు కూడా గీని వేసుకొని అటు ఇటు బాగా కాలేదాకా ఉండనివ్వాలి బొబ్బట్టు ఇలా కాలిన తర్వాత తీసుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇవి చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేసి చూపిస్తాను చూడండి బొబ్బట్లు తయారీ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది పిండి ఎంత ఎక్కువగా నానితే బొబ్బట్లు అంత చక్కగా వస్తాయి ఇంకా మనకి ఇలా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా మనము వీటిని చూడండి ఇలాగా చేసుకోవచ్చు అన్నమాట ఇందులోకి మైదా పిండి ఇంకా గోధుమ పిండి చిరోటి రవ్వని కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇవి పూర్తి చల్లారిన తర్వాత కూడా తినడానికి చాలా బాగుంటాయండి ఎక్కడ కూడా మీకు సాగినట్టు అనిపించు చాలా మెత్తగా స్వీట్ షాప్స్ లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట
చాలా చక్కగా వచ్చాయి కదా బొబ్బట్లు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంకా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇదండి ఇవాల్టి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్।